మన దేశంలో దురదృష్టవశాత్తు దౌర్భాగ్యవశాత్తు రాజకీయం చేయాలి, రాజకీయంగా గెలవాలి అంటే కులమో మతమో వర్గమో ప్రాంతమో ఏదో ఒక దాన్ని రెచ్చగొట్టి ఏదో ఒక దాని చుట్టూ గేమ్ ప్లే చేస్తేనే రాజకీయం సక్సెస్ అవుద్ది అనే ధోరణిలోకి పార్టీలు వెళ్ళిపోయాయి. ఆ పార్టీల ధోరణిని స్ట్రాటజీకి ప్రజలు కూడా నమ్మి గుడ్డిగా నమ్ముతున్నారు. అది నార్త్ అవని సౌత్ అవని. నార్త్లో మత ప్రాతిపదికన ఎక్కువగా రాజకీయాలు జరుగుతాయి, మతం తర్వాతే కుల రాజకీయాలు జరుగుతాయి నార్త్లో. అందుకే మత ప్రాతిపదిక రాజకీయాల్లో ఆరితేరింది కాబట్టి బీజేపీ నార్త్ రాష్ట్రాల్లో పాతుకుపోయింది. సౌత్కు వచ్చేసరికి కుల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతాయి, కులం తర్వాతే మతం ప్రాంతం సెంటిమెంట్లు ఉంటాయి. అందుకే ఇక్కడ బీజేపీ మత పప్పు ఇక్కడ ఉడకట్లేదు కాబట్టి కుల రాజకీయాలు ఎక్కువ కాబట్టి సౌత్లో బీజేపీ అంతగా పాతుకోలేకపోయింది. అయితే కర్ణాటక వచ్చేసరికి అక్కడ మరే వేరు. అక్కడ 20% ఓటింగ్ బలంగా ఉన్న ఒక సామాజిక వర్గాన్ని బీజేపీ గుప్పిట్లో పెట్టుకుంది. అది యడ్యూరప్ప గారు ఎగ్జాంపుల్. వాళ్ళ వర్గమే బీజేపీకి అండదండ 20% ఓటింగ్ వాళ్ళదే. సో అలా సౌత్లో కర్ణాటకలో బీజేపీ తిష్ట వేసింది. సరే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి? బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ మతతత్వ పార్టీగా ఉంది, సెంటిమెంట్ రగిలుస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్లో జాట్ ఆ వర్గం ఓట్లు చాలా కీలకం. నిజానికి జాట్లు ముస్లింలు ఒకే వర్గంగా ఉండేవాళ్ళు, బీజేపీకి దూరంగా ఉండేవాళ్ళు, సోదరభావంతో ఉండేవాళ్ళు. కానీ 2013లో అక్కడ ముజఫర్ నగర్ అని అక్కడ అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లు జరిగిన తర్వాత జాట్లు ముస్లింలు వేరువేరు అయిపోయారు. సో ఆ జాట్ల ఓటింగ్ మీద బీజేపీ ఎక్కువగా దృష్టి పెట్టి సక్సెస్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మొదట విడత ఎన్నికలు 15వ తేదీన 58 స్థానాలకు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపుగా 30 నియోజకవర్గాల్లో జాట్ల ఓట్లే కీలకం. సో వాళ్ళతో పాటు జాట్లు ఎక్కువగా రైతువారీగా ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉంటూ రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులు కొనడం, వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటారు. సో ఒక కుటుంబం జాట్ కుటుంబాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే రాజకీయంగా వాళ్ళ ద్వారా ఇంకో 5 రైతు కుటుంబాలు పేద సన్నకారు రైతు కుటుంబాలు వస్తాయి అనే అంచనాలో బీజేపీ ఉంది. అందుకే వీళ్ళని లైన్లో పెట్టడానికి అమిత్ షా గారు గేమ్ ప్లాన్ చేశారు ఈ మొదటి విడతలో. అదేంటంటే 200 మంది జాట్ యూనియన్ ప్రతినిధులతో ఒక రహస్య సమావేశం ఈరోజు పెట్టి వాళ్ళకి వరాలు ఇచ్చారు. ఎటువంటి వరం అంటే మీకు ఏం కావాలన్నా నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడండి ఢిల్లీలో. ఎప్పుడు మీ 200 మందిలో ఎవరు మా ఇంటికి వచ్చినా ఎనీ టైం వచ్చినా సరే నేను మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని ఒక ఎవరు ఇవ్వలేని వరం ఇచ్చేశారనమాట జాట్ ప్రతినిధులకి అమిత్ షా గారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉంది అనేది ఈ విధంగా చెప్పుకోవచ్చు మనం. నిజానికి ఈ జాట్ల ఓట్లు 2014 2019 లోక్సభ ఎన్నికల్లో డివైడ్ అయ్యాయి. కాస్త సమాజ్వాదీ పార్టీకి కొన్ని, బీఎస్పీకి చాలా తక్కువ, బీజేపీకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అస్సలు పోకుండా ఉండాలనేది వీళ్ళ ప్లాన్. ముజఫర్నగర్ అల్లర్లను దాన్ని కోణం చేసుకొని వాటి ద్వారా జాట్లలో బీజేపీ పట్ల వ్యతిరేకత రగిల్చి ఆ ఓట్లు కొలగొట్టాలి అనేది బీజేపీ ప్లాన్. అది సక్సెస్ అవుతుంది, ఎంత కొంత ప్రయత్నాలు చేస్తుంది. 2017లో కూడా అదే చేసింది. అయితే ఇక్కడ బీజేపీకి వచ్చిన కొత్త సమస్య ఒకటి ఉంది. అదేంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ఈ రైతు బిల్లులు తీసుకొచ్చింది కదా బీజేపీ, వ్యవసాయ బిల్లులు. ఆ వ్యవసాయ బిల్లుల కారణంగా రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత వచ్చింది. రైతుల్లో వచ్చింది అంటే జాట్లలో కూడా వచ్చినట్టే. సో ఆ వ్యతిరేకతను కూడా పోగొట్టుకోవాలి రైతుల్లోనూ జాట్లలోనూ. అందుకు ఈ 200 మందితో మీటింగ్లు, వాళ్ళకు వరాలు ఇవ్వడము, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పడము, ఇదంతా గేమ్ ప్లే. సో ఇది అయితే ఇక్కడ ఇంకో పార్ట్ ఉంది. ప్రశాంత్ కిషోర్ గారు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎందుకు తలదూర్చట్లేదు, ప్రశాంత్ కిషోర్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, అసలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏమిటి, మొన్న NDTV ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారు అనేది ఒక కీలకమైన అంశం. ప్రశాంత్ కిషోర్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ రాష్ట్రానికి కూడా స్ట్రాటజిస్ట్గా చేయట్లేదు, కానీ తెరవెనుక ఒక పాత్ర పోషిస్తున్నారు. అదేంటనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో కాస్త క్లియర్గా స్పష్టంగా అనలైజ్ చేస్తాను. అంటే మన వ్యూయర్స్కి ఇంట్రెస్ట్ ఉంది అంటే జాతీయ రాజకీయాలు, ఇతర రాష్ట్ర రాజకీయాలు, ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలను కూడా నేను అనలైజ్ చేస్తాను. మన ఫాలోయర్స్కి, వ్యూయర్స్కి ఇంట్రెస్ట్ లేకపోతే వద్దండి,
మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలు, ఇంకేం మీరు చెప్పొద్దండి అని అంటారా? ఇంకేమీ చెప్పను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో వదిలేద్దాం. ఏదైనా సరే మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ మీ ఇష్టం, మీరు చెప్పమంటే 5 రాష్ట్రాల్లో జరుగుతున్న అంతర్గత అంశాలను కూడా చెప్పుకుందాం, యూపీలో ప్రధానంగా యూపీలో జరుగుతున్న చీకటి అంశాలను కూడా చెప్పుకుందాం. వద్దు అంటే వద్దు. చదువు, భద్రత, బాధ్యత, ఆహ్లాదకరమైన వాతావరణం, గ్రౌండ్ ఫెసిలిటీ, ర్యాంక్ గ్యారంటీ, కోచింగ్, ఇవన్నీ ఒక్క శ్రీ సరస్వతితోనే సాధ్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, పెళ్ళూరు, అడ్మిషన్స్ ఓపెన్.